తపస్య విద్యా సంస్థలు కామర్స్ సేయ విద్యారంగంలో పరిచయం అవసరం లేని విద్యా సంస్థలు. స్థాపించిన నాటి నుంచి నేటి ఫలితాల వరకు కామర్స్ సేయ రిజల్ట్స్ లో వేరే ఏ సంస్థ దరిచేరలేని అద్భుత ఫలితాలు సాధించింది. ఇవాళ మనతో ఉన్నారు నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ తపస్య చైర్మన్ ముప్పాల శ్రీధర్, అదేవిధంగా స్టేట్ టాప్ ర్యాంకర్ డి ప్రణీత. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. ముందుగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు కంగ్రాట్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఇది ఫస్ట్ టైం ఏం కాదు మీకు, సో దీని వెనక రహస్యం ఏంటి? ఎటువంటి కృషి దాగుంది? కృషి అనేది కాదండి, ఎస్పెషల్లీ తపస్య అనేది ఇస్ మెయిన్లీ ఓరియంటెడ్ ఫర్ సిఏ కోర్సెస్. సో దానికోసం చదువుతున్న విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ లో అనేది ఎంఈసీ స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి సిఏ ఫండమెంటల్స్ అనేది ఎంఈసీ లెవెల్లోనే టీచ్ చేయడం వలన ఇలాంటి ఫలితాలు అనేది రావడం జరిగింది. ఇది స్థాపించిన 5 సంవత్సరంలో తపస్యకు 3వ సారి స్టేట్ ఫస్ట్ రావడం. ఇంతకుముందు 490, 491 స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఈసారి మేమే దాన్ని తెలుగురాజు మళ్ళీ 493/500 స్టేట్ ఫస్ట్ అనేది రావడం జరిగింది. స్టేట్ ఫస్ట్ అనే కాదు, ఓవరాల్గా ఫలితాలు నేను విశ్లేషించినట్టయితే టాప్ 3లో 5 విద్యార్థులు, టాప్ 10లో 30 విద్యార్థులు ఉన్నారు. పాస్ పర్సంటేజ్ పరంగా చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ ద బిగ్గెస్ట్ సక్సెస్ వీ హెవ్ అచీవ్. సో దీని అన్నిటి కారణం కూడా ఏంటంటే ప్రాపర్ అకాడమిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేయటం, వీళ్ళకి ఇంటర్మీడియట్లోనే సీఏ బేసిక్స్ అనేది టీచ్ చేయడం వలన ఇలాంటి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. ఓకే, విద్యార్థులకు ఎటువంటి విద్యా ప్రణాళిక ఉంటుంది? ఒక అంబిషియస్గా ఉండాలండి ఒక స్టూడెంట్. ఒక 10th తర్వాత నుంచి ఏంటంటే వీళ్ళకి ప్రాక్టికల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒక స్టూడెంట్ ఒక 10th అయిపోవటం వలనప్పుడు ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, వెదర్ ఇట్స్ అ కామర్స్ ఆర్ అ సైన్స్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ దర్ అంబిషన్. సో ఒకసారి వాళ్ళకున్న ప్రొఫెషన్స్ అన్ని కానీ ఎవాల్యుయేట్ చేసుకున్నట్టయితే విచ్ ఇస్ అ సూటబుల్ కోర్స్ ఫర్ దాట్. ప్లస్ ఒక స్టూడెంట్ ఒక అబిలిటీని బట్టి చూసి కూడా ఒక కోర్స్ అనేది కానీ సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అనేది ఈరోజు టాపర్స్కే కాదని అందరికీ రావడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర చూస్తే ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియన్ సెక్టర్ ఆర్ తెలుగు స్టేట్స్, ద మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే దే ఆర్ డిసైడింగ్ ద కోర్స్ నాట్ వాళ్ళ పిల్లల ఒక ఎబిలిటీని బట్టి కాకుండా ఆర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కన్నా కానీ ఒక మేజర్గా ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఆర్ టేకింగ్ ఎ కామన్ డెసిషన్. అంటే మా వాళ్ళు ఇంజనీరింగ్ చదివారనో ఐఐటి అనో, ఈరోజు మనకున్న ఐఐటి నెంబర్ ఆఫ్ సీట్స్ పరంగా చూసినా, నెంబర్ ఆఫ్ సైన్స్ విద్యార్థులు వెళ్ళటం వాళ్ళు చూసినా కానీ ఏమవుతుందంటే దే ఆర్ గెటింగ్ స్టాగ్నెంట్ దేర్. అదే కామర్స్ విద్యలో చూస్తే మీరు ఈరోజు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వైడ్ స్ప్రెడ్గా ఉన్నాయి. మేనేజ్మెంట్ కోర్సెస్ కానివ్వండి, ఈరోజు ప్రొఫెషనల్ కోర్సెస్ కానివ్వండి, సిఏసిఎస్ సిడబ్ల్యూ లైక్ అడ్మినిస్ట్రేటివ్ కోర్స్, బీపీఓ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, వైడ్ స్ప్రెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో విద్యార్థులు కానీ విత్ ప్రాపర్ ఎబిలిటీ కానీ ప్లాన్ చేసుకున్నట్టయితే రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్ వస్తుంది అండ్ దేర్ కెరియర్ ఆల్సో విల్ గెట్ సెటిల్డ్. ఓకే, అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటారు ప్రస్తుతం ఉన్న ఫీల్డ్తో? ఈరోజు మీరు చూస్తున్నారండి, బిజినెస్ అనేది ఎక్కడైతే ఉంటుందో కామర్స్ అనేది అక్కడ ఉంటుంది. ఇన్ఫాక్ట్ చార్టెడ్ అకౌంటెన్సీ ఈరోజు మన ఇండియాలో విప్లవాత్ మార్కులు చూస్తున్నాం మనం. డిమానిటేషన్ పరంగా కానివ్వండి, ఎకనామిక్ గ్రోత్ పరంగా కానివ్వండి, గోయింగ్ ఫార్వర్డ్ లాట్ ఆఫ్ చేంజెస్, చాలా ఆర్గనైజ్డ్ సొసైటీ వైపు మనం మూవ్ అవుతున్నాం. సో ఈరోజు ట్యాక్స్ కంప్లైన్స్ పరంగా కానివ్వండి, ఒక బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానివ్వండి, ఒక బిజినెస్కి ఒక కామర్స్ ప్రొఫెషనల్ అంటే ఒక చార్టెడ్ అకౌంట్ అనేది ఎంతో అవసరం. ఇన్ఫ్యాక్ట్ మనకేంటంటే ఈరోజు 2,50,000 మంది చార్టెడ్ అకౌంట్స్ అండి ఇండియాలో. సో ఇండియన్ ఎంటైర్ ఎకానమీ వాజ్ సర్వ్డ్ బై దిస్ మెనీ పీపుల్. బట్ ఇప్పుడు వస్తున్న మార్పులు కనుక చూస్తే ద నెంబర్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ రిక్వైర్ ఇస్ మచ్ మోర్ టు ద ఇండియన్ ఎకానమీ. ఓకే ప్రణీత, ఎలా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన. అసలు ఈ సొసైటీలో కామర్స్ కోర్స్ అనగానే చాలా మంది వావ్ అంటారు. అలాంటి కోర్సులో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నా సీనియర్ ప్రియాంక వర్మ ఇలా స్టూడియోలో రావడం చూశాను, అదే నాకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఐ వాంట్ టు థాంక్ ఆల్ ది ఫ్యాకల్టీ హూ మేడ్ మీ టు స్టాండ్ హియర్. ఓకే, మీ తపస్య ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి. ఇన్స్టిట్యూట్ లో అందరూ ఫ్యాకల్టీ కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా డౌట్స్ ఉన్నా చాలా బాగా క్లారిఫై చేస్తారు. మేము ఏదైనా డిసప్పాయింట్ అవుతే మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తారు. ఆ మోటివేషన్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఓకే సార్, మీరు చెప్పండి, సిఏ అనగానే కొంత టఫ్ అన్న ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అవకాశాలు ఎలా ఉంటాయి, లాభాలు ఏంటి కొంచెం క్లుప్తంగా? టఫ్ అనే పరంగా వస్తే ఏం జరిగేది అంటే అంటే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ 10 ఇయర్స్ బిఫోర్ మనకి ఇక్కడ కోచింగ్ ఫెసిలిటీస్ అనేవి అంత ఉండేవి కాదు సిఏకి. సో మెజారిటీకి ఏంటంటే సిఏ అడ్వాన్స్ లెవెల్స్లో మనం బెంగళూరు, పూణే, చెన్నై వెళ్ళటం అనేది జరిగేది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ తెలుగు విద్యార్థులు ఒకసారిగా అలాంటి సొసైటీలోకి వెళ్ళి నేర్చుకోవటం అనేది జరగటం వల్ల కొద్దిగా డిఫరెన్స్ ఇన్ ద రిజల్ట్ ఉండేది. బట్ ఆ కాలానుగుణంగా జరిగిన మార్పులను చూస్తే ఈరోజు మీరు మనకు యాంపుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ పరంగా చూస్తే సిఏ ఫ్రమ్ ది ఎంట్రన్స్ లెవెల్ నుంచి కానీ సిఏ ఫైనల్ వరకు కంప్లీట్ కోచింగ్ అనేది అవైలబుల్ ఉంది. నాట్ ఓన్లీ సిఏ కోచింగ్, ఈరోజు ఇంటర్మీడియట్లో కామర్స్తో పాటు ఇంటిగ్రేట్ అవ్వటం వల్ల ఒక స్టూడెంట్ +1, +2 బేసిక్స్ అనేది చదువుకోవడం జరిగింది. కమింగ్ టు ద పాస్ పర్సంటేజ్, ఒకప్పుడు ఏంటంటే 3-5% అలా పాస్ ఉండేదండి. ఇప్పుడు లాస్ట్ 2-3 అటెంప్ట్ కానీ విశ్లేషించుకుంటే సిఏ ఎంట్రన్స్లో సిపిటి ఆల్మోస్ట్ 40%+ వచ్చింది, ఐపీసీసీలో 33% వచ్చింది.
ఇలా అద్భుతమైన పాస్ పర్సంటేజ్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకొని ఆ కోర్స్ ఏంటి, దానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, దానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది, మనకున్న అపిటైట్ ఏంటి, సో ఇలాంటివి కానీ విశ్లేషించుకొని ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే సక్సెస్ అనేది వస్తుందండి. ఎస్పెషలీ ఇప్పుడు మనం ఒక ఐఐటీతో గాను ఒక మెయిన్ ఎంట్రన్స్తో కానీ కంపేర్ చేసుకుంటే, ఆ ఎంట్రన్స్ ఏంటంటే ర్యాంకింగ్ బేస్. అంటే ఒక విద్యార్థి ఏంటంటే హై పొటెన్షియల్ ఉండొచ్చు, బట్ ఆ ర్యాంకింగ్ సిస్టంలో ఫిట్ కాలేకునో, అక్కడ లేనప్పుడు ఏంటంటే వాళ్ళకి సీట్ అనేది రాకపోవడం జరుగుతుంది. బట్ ఇప్పుడు సీఏ ప్రొఫెషన్లోకి వచ్చేటప్పుడు అంటే క్వాలిఫయింగ్ మార్క్ అండ్ ర్యాంకింగ్ సిస్టమ్ కాదు. 50% ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 50% సెక్యూర్ చేస్తే దే విల్ బి క్వాలిఫైడ్ టు ది నెక్స్ట్ లెవెల్ ఆర్ దే కెన్ ఇన్ఫాక్ట్ బికమ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. సో ఇక్కడ క్వాలిఫికేషన్ మార్క్స్ కాబట్టి ఆ కంపిటెన్స్ అనేది ఒక స్టూడెంట్ తనతో తను చేసుకోవడమే కానీ సొసైటీ అందరితో కంపీట్ చేయాల్సిన అనేది అవసరం ఉండదు. అట్లాగే కాక ఇప్పుడు సీఏ కోర్స్ అనేది మళ్ళీ గ్రాడ్యుయేషన్తో పాటు చేయొచ్చు. అంటే ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ళు గ్రాడ్యుయేషన్తో పాటు సీఏ కోర్స్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే స్టూడెంట్ గ్రాడ్యుయేషన్తో పాటు ఇంకో 1 ఇయర్లో సీఏ అయిపోతుంది. ఏదైనా విద్యార్థులు యావరేజ్ కానీ బిలో యావరేజ్ కానీ ఉండి ఏదైనా బికాస్ ఆఫ్ అన్అవాయిడబుల్ రీజన్స్ సీఏ చదవలేకపోయినా వాళ్ళు మంచి గ్రాడ్యుయేషన్తో పాటు వచ్చిన తర్వాత దే కెన్ గో టువర్డ్స్ మేనేజ్మెంట్ కోర్సెస్, ఎంబీఏ కానివ్వండి, ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ కోర్సెస్, లాట్ ఆఫ్ బీబీపీఓ సెక్టర్ ఇన్ ద ఇండియా, దే ఆర్ లుకింగ్ ఫర్ క్వాలిఫైడ్ ఆర్ యూ కెన్ సే హై స్టాండర్డ్ గ్రాడ్యుయేషన్. సో కెరియర్ పరంగా చూస్తే ఏంటంటే చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. ఓకే అండి, అయితే ఇన్స్టిట్యూట్స్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి, సో కాంపిటీషన్ ని ఎలా ఎదుర్కొంటున్నారు, ఎలా నెంబర్ వన్ గా నిలబడుతున్నారు? ఇక్కడ రెండండి, ఒకటి విద్యా సంస్థలు నడిపే వాళ్ళు ఏంటంటే ఒక ప్రణాళిక అనేది చాలా అవసరం. అంటే ఇంతమంది స్టూడెంట్స్ తో డీల్ చేస్తున్నప్పుడు ఒక క్లాస్ లో అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా ఫాస్ట్ గా క్యాచ్ చేసే స్టూడెంట్స్ ఉంటారు, స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ అలైన్ చేసుకుంటూ తీసుకెళ్లడంలో ఒక ప్రాపర్ అకాడమిక్ ప్రోగ్రామ్ విచ్ ప్లేస్ అ రోల్. దానికి ఇన్ఫ్యాక్ట్ వీ పుట్ అవర్ మంత్స్ ఎఫర్ట్స్ టు ప్లాన్ దట్. సో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసుకుంటా, వీక్లీ సిస్టమ్గా మంత్లీ సిస్టమ్గా రివ్యూ చేసుకుంటాం అనేది వెళ్ళటం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ బ్రాంచ్ వైజ్ కానివ్వండి, ఒక సెక్షన్ పరంగా కానీ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మేము ఏమేమి చేంజెస్ ఇంకా చేసే వాళ్ళకి ఫిట్ అవుతుంది, సో ఇలాంటి ఫ్లెక్సిబుల్ సిస్టమ్ ఉండటం వల్ల ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ అర్లీ జరుగుతాయి. ఎప్పుడైతే మనం మిస్టేక్స్ ఐడెంటిఫై చేయగలుగుతామో స్టూడెంట్స్కి దాని ప్రకారం గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు కాంపిటీషన్, ఒక స్టూడెంట్ ఎప్పుడైనా కానీ ఎనీ విద్యా సంస్థలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు దేర్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ప్లేస్ అ రోల్. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే అందరికీ సక్సెస్ వస్తూనే ఉంటుందండి, బట్ ఎంతమంది అవుట్పుట్ వస్తుంది, ఆ విద్యార్థుల అవుట్పుట్ ఎలా ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే అండి చార్టర్డ్ అకౌంట్లో కూడా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, ఇంకా కెరియర్లో సెటిల్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఫండమెంటల్స్ ఎలా నేర్చుకొని వచ్చారనేది వాళ్ళ కెరియర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో ఎప్పుడు కూడా పూర్వ విద్యార్థులతో మాట్లాడండి, లేదా ఇన్స్టిట్యూట్ సక్సెస్ రేట్ని చూడండి, అన్ని ఫ్యాక్టర్స్ ఇవాల్యుయేట్ చేసుకొని మీరు కానీ రైట్ డిసిషన్ తీసుకుంటే మీ కెరియర్ తొందరగా సెటిల్ అవ్వడం కానీ మీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, ఇంటర్ విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి అంటారు? ఇంటర్ అనేది ఏంటంటే ప్రతి స్టూడెంట్ లైఫ్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్. ఇన్ఫాక్ట్ మేమందరం చార్టర్డ్ అకౌంటెంట్ ఇవాళ అవటానికి కూడా మాకు ఇంటర్మీడియట్ అప్రోచ్ యాక్చువల్లీ యాడెడ్. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ పూర్తిగా తెలియని వయసు కాదండి, అట్లా అని అసలు తెలియదు వయసు కూడా కాదు. ఒక స్టూడెంట్ ఎనర్జీ లెవెల్ కానీ వాళ్ళ ఎఫిషియన్సీస్ కానీ చాలా హైగా ఉంటాయి. ఈ మౌల్డింగ్ అనేది ఇక్కడ వెదర్ పేరెంట్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళని ప్రాపర్ మోటివేట్ చేసి గైడ్ చేస్తే కనుక నిజంగా అబ్నార్మల్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ అక్కడ మానిటరింగ్ మిస్ అయినా కానివ్వండి, లేకపోతే బేసిక్స్ నేర్పించడంలో ఎక్కడ తేడా వచ్చినా కానివ్వండి, దాని ఎఫెక్ట్ అనేది వాళ్ళ ఎంటైర్ కెరియర్ పైన ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ప్లేస్ సో మచ్ ఇంపార్టెంట్ రోల్. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. శ్రీనివాసరావు హైదరాబాద్ నుండి. శ్రీనివాసరావు గారు, హలో. హలో, హలో మేడం, చెప్పండి, మాట్లాడండి. తపస్య ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఉన్నారు, అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి ప్రణీత గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మా పాప 10th ఎగ్జామ్ రాసింది సార్. ఓకే, ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది సార్? పాప ఏ గ్రూప్ తీసుకుంటా అంటుందండి సార్? ఆమెకు కామర్స్ అంటే ఎంపీ చేయనా ఎంఈ చేయనా అంటుంది సార్. ఓకే, ఇది ప్రాపర్గా ఏంటంటే అండి రెండు కోర్సులు కూడా కెరియర్ ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు పాపకి 10th ఎలా గ్రేడింగ్ ఉంది, తన ఎబిలిటీ ఆఫ్ మార్క్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి మనం కాల్ తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎంపీసీ పరంగా వెళ్తే అండి మీరు సైన్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీరు ఐఐటీ ఆర్ ఇఫ్ నాట్ ఇంజనీరింగ్ సెటిల్ అవ్వచ్చు. కామర్స్ పరంగా చూస్తే ఏంటంటే మీకు మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి పాప ఇంటర్స్ కూడా మాట్లాడి ఆర్ మీకు ఇంకా ఫర్దర్ గైడెన్స్ ఏదైనా కావాలి, మీకు అంత ఇది లేదు అంటే మా నెంబర్స్ ఉన్నాయండి, మీరు కాల్ చేసి ఆఫీస్కి వస్తే మీరు కంప్లీట్ అమ్మాయిని కూడా ఒకసారి స్టడీ చేసిన తర్వాత తన ఎబిలిటీ ఆఫ్ మార్క్స్ అవన్నీ అండర్స్టాండింగ్ బట్టి ఇంకా బెటర్ గైడెన్స్ ఇస్తామండి. సార్, ఇప్పటివరకు మనం చూసాం డిమానిటైజేషన్ అండ్ డిజిటలైజేషన్ అండ్ జిఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఎట్లాంటి ప్రాముఖ్యత ఉంది కామర్స్ కి, నెక్స్ట్ అవకాశాలు ఎలా ఉంటాయి?
ఇప్పుడు మనం చూస్తాం అండి సెంట్రల్ గవర్నమెంట్ లో లాట్ ఆఫ్ టాక్సేషన్ రిఫార్మ్స్ అంటే సర్టెన్ బేసిక్స్ ఆఫ్ ద ఎకానమీ ఆర్ బీయింగ్ సెట్ రైట్. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చి ఆర్గనైజ్ రీఫార్మ్ వైపు వెళ్తాయో, ఇప్పుడు డిజిటలైజేషన్ చూసాం మనం, ఇంతకుముందు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండే, ఇప్పుడు ఎవ్రీ ట్రాన్సాక్షన్ డిజిటలైజేషన్ అయిన తర్వాత అకౌంటెడ్ మనీ అవుతుంది అది. సో రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు గో అప్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎప్పుడైతే రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతారో అగైన్ దే నీడ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కామర్స్ విద్యారంగంలో ఉన్న ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు జిఎస్టీ పరంగా చూస్తే ఏంటంటే మనకి అక్రాస్ ద కంట్రీ డిఫరెంట్ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ అన్నీ ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు కన్సాలిడేట్. సో జిఎస్టీ బేసిక్ అయిన ఇంటెన్షన్ ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్. సో ఇదేంటంటే దిస్ విల్ స్ట్రీమ్లైన్ ద బిజినెస్. ఎప్పుడైతే బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్ట్రీమ్లైన్ అవుతాయో, ఫర్దర్ ఎక్స్పాన్షన్ కానీ గ్రోత్ ఉంటాయో, మళ్ళీ ఇవన్నీ కూడా ఆపర్చునిటీ టు అకౌంటెంట్ ట్యాక్స్ ఫైలింగ్ ఆల్ ది కామర్స్ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది ఫ్యూచర్ గ్రోత్ ఆర్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న ప్రొఫెషన్లో వీళ్ళందరికీ ఏంటంటే రాబోయే కాలంలో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్. ఇవన్నీ డొమెస్టిక్ అండి మీరు చెప్తుంది. ఇప్పుడు అకౌంటింగ్ పరంగా కూడా ఏంటంటే వీఆర్ ఆల్ మూవింగ్ టువర్డ్స్ ఐఎఫ్ఆర్ఎస్. సో ఐఎఫ్ఆర్ఎస్ ఏంటంటే అకౌంటింగ్ వైజ్ అక్రాస్ ది గ్లోబ్ వన్ అకౌంటింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఏంటంటే దీస్ ఇవన్నీ కూడా గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫర్ కామర్స్ స్టూడెంట్ కానీ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఇంకా పెరగబోతున్నాయి రాబోయే కాలంలో. సో ఎన్నో మనం డొమెస్టిక్ ఆపర్చునిటీస్ చూసుకునే వాళ్ళు ఇప్పుడు గ్లోబల్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఓకే అండి, ఓవరాల్ గా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ర్యాంకింగ్స్ ఎలా వచ్చాయి? ర్యాంకింగ్స్ అంటే ఇప్పుడు చూసామండి స్టూడెంట్ ని 493. ఒకప్పుడు ఏంటంటే సైన్స్ స్టూడెంట్స్ కి 95-97% వచ్చేది, ఈరోజు కామర్స్ స్టూడెంట్ కూడా రావటం జరుగుతుంది. దీని ఒక మెయిన్ ఇదేంటంటే ఒక విద్యార్థులు ఇంటర్మీడియట్ దశలో ఈరోజు, ఇంతకుముందు కామర్స్ ఎలా ఉండేది అంటే సైన్స్ టఫ్ అని ఫీల్ అయ్యేవాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా కాదండి. కామర్స్ లో ఉన్న ఆపర్చునిటీస్ ఇస్ వాట్ అట్రాక్టింగ్ ఎ గుడ్ స్టూడెంట్. సో చాలా మంచి విద్యార్థులు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇంటేక్ అనేది అలా మంచి విద్యార్థులు వస్తున్నారో దాని అవుట్పుట్ కానీ రిజల్ట్ కానీ అలానే ఉంటుంది. ఓకే, తపస్య విద్యా సంస్థలు ఫ్యాకల్టీ గురించి చెప్పండి. ఫ్యాకల్టీ అనేది ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటంటే ఓవర్ ఇయర్స్ అంటే ఎవ్రీ ఇయర్ మాకు వస్తున్న ఎక్స్పీరియన్స్, ఎవ్రీ బ్యాచెస్ వల్ల వస్తున్న ఎక్స్పీరియన్స్, మిస్టేక్స్ ఐడెంటిఫై చేసుకోవటం కానివ్వండి, సో దాని నుంచి రెక్టిఫైడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ వేసుకోవటం. సో ఏంటంటే ఇయర్ బై ఇయర్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. బాగా చదివే వాళ్ళు ఉంటారు, స్లో లర్నర్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కన్సాలిడేట్ చేసుకుంటా ఇయర్ బై ప్లానింగ్ వేసుకుంటాం. సో ఆ ప్రణాళిక బద్దంగా వెళ్ళటం వల్ల ఏంటంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఓకే, స్కోరింగ్ పెరగడానికి కూడా రీజన్స్ ఏంటో చెప్పారు, దాన్ని మీరే బ్రేక్ చేసామని చెప్పేసి. సో దీనికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఈ క్వశ్చన్ నీకన్నా అమ్మాయి భాష అంటే సీక్రెట్ ఏంటంటే హార్డ్ వర్క్ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి, సో మోటివేషన్ ఇంకా ఎక్కువ ఉండాలి. సో దీని వల్ల మనం ర్యాంక్ సాధించగలం. ఓకే, ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తావు, నీకు ఎలా అనిపించింది? అంటే ఫ్యాకల్టీ చాలా బాగా టీచ్ చేసేవాళ్ళు, డౌట్స్ వస్తే క్లారిఫై చేసేవాళ్ళు, డిసప్పాయింట్ చేసేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు చాలా మోటివేట్ చేసేవాళ్ళు, ర్యాంక్ తెచ్చుకోవాలి, 493 తెచ్చుకోవాలి. సో ఆ మోటివేషన్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఓకే, బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, డల్ స్టూడెంట్స్ ఉంటారు. సో డల్ స్టూడెంట్స్ కి ఎట్లాంటి కేర్ ఏమైనా తీసుకుంటారా? స్పెసిఫిక్ ఏం లేదండి. అకాడమిక్ కరికులం లో మాకు ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఆ వీకెండ్ ఎగ్జామ్స్ లో స్పెసిఫిక్ ఒక స్టూడెంట్ కి ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ బాగానే ఉంటారు, కానీ ఏదైనా స్పెసిఫిక్ సబ్జెక్ట్ లో వీక్ ఉంటారు. సో ఆ మార్క్స్ అనేది, ఎగ్జామ్ అవుట్పుట్ అనేది వాళ్ళకి ఏంటంటే కొంచెం స్పెషల్ ఓరియంటేషన్. ఇంటర్మీడియట్ లో కావాల్సింది ఏంటంటే స్టూడెంట్ కి ఒక చిన్న మోటివేషన్ అండి. వాళ్ళు అక్కడ ఏంటంటే కొద్దిగా వెరీ ప్రతి చిన్న దానికి కొద్దిగా నిరుత్సాహపడతారు. ఆ టైంలో ఆ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ కానీ ప్రాపర్ గైడెన్స్ ఆర్ మోటివేషన్ ఇస్తే వాళ్ళు కూడా బాగా చదువుతారండి. డల్ స్టూడెంట్స్ అనేది అంటే ఏమండదు. ఓకే, మీ బ్రాంచెస్ గురించి చెప్పండి. మాకు హైదరాబాద్ లో 7 బ్రాంచెస్ ఉన్నాయండి. కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, లక్డీ కపూల్ ఇస్ హెడ్ ఆఫీస్, దిల్సుక్ నగర్, సికింద్రాబాద్, చార్మినార్ అండ్ నారాయణగూడ. ఇప్పుడు ప్రణీత వచ్చేసి నారాయణగూడ బ్రాంచ్ నుంచి అండి. సో ఇక్కడ కామన్ అకాడమిక్ షెడ్యూల్ అని ఎప్పుడైతే చెప్పానో, ర్యాంక్స్ అనేవి కూడా అక్రాస్ ఆల్ ద బ్రాంచెస్ వచ్చినాయి. ఇప్పుడు నారాయణగూడ నుంచి స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది, లక్డీ కపూల్ సికింద్రాబాద్ నుంచి స్టేట్ సెకండ్, అట్లా అక్రాస్ ద బ్రాంచెస్ నుంచి రావడం జరిగింది. ఇంతకుముందు వచ్చిన స్టేట్ ఫస్ట్ కూడా దిల్సుక్ నగర్ నుంచి వచ్చిందండి, తర్వాత కూకట్పల్లి నుంచి వచ్చింది. సో ఇవన్నీ పాసిబిలిటీ ఏంటంటే ఈ బ్రాంచ్ లోనే అని కాకుండా ఎక్కడ జరిగినా కానీ స్కెడ్యూల్ ఆఫ్ అకాడమిక్స్ ఈజ్ వన్ అండ్ ద సేమ్, అండ్ అకాడమిక్ సిస్టమ్ కానీ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఇట్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ ద సేమ్. ఓకే, ఇంటర్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. సో అప్పుడు గ్రూప్ విధానం ఎంపిక ఎలా ఉండాలి అంటారు? యాక్చువల్లీ ఏంటంటే అండి ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఇన్ఫాక్ట్ ఈ క్వశ్చన్ నేనుకన్నా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి చెప్పొచ్చండి. What's your guidance for the students? అంటే కామర్స్ కోర్స్ అంటే సొసైటీలో చాలా మంచి వాల్యూ ఉంది, మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది, వి విల్ బి వెల్ సెటిల్డ్. ఓకే, 10th రాబోతోంది, రిజల్ట్స్ రాబోతున్నాయి, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో నేను కామర్స్ కోర్స్ ని ఎంచుకోవాలని చెప్తాను, ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ కోర్స్ లో.
సో ఈ కోర్స్ కు ఉన్నంత వాల్యూ సొసైటీలో దేనికి లేదు, మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఓకే సార్, మీరేం చెప్తారు వాళ్ళకి గైడెన్స్ పరంగా? మెయిన్లీ 10th క్లాస్ ఏ విద్యార్థి అయినా అండి, ఇక్కడ చాలా మంది ఎలా క్యారీడ్ అవుతారంటే ఫ్రెండ్స్ ఏజ్ జాయిన్ అవుతున్నారు, పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏ కోర్సెస్ ప్రిఫర్ చేస్తున్నారు. అలా కాదండి, ఈరోజు ఎకానమీ స్ప్రెడ్ కానివ్వండి, ఆపర్చునిటీస్ కానీ చాలా ఉన్నాయండి. వీఆర్ నాట్ అలోన్ రిస్ట్రిక్టెడ్ టు మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్, అండ్ దానికన్నా ఈక్వలెంట్ కోర్సులు కానీ చాలా ఉన్నాయి సొసైటీలో. మీరేంటంటే కొద్దిగా టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు మీరు తీసుకోబోయే డెసిషన్ ఒక విద్యార్థి భవిష్యత్తు నిర్దేశిస్తుంది కాబట్టి ఒక టైం స్పెండ్ చేయండి. ప్రతి కోర్సుకున్న అవకాశాలు ఏంటి, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ వన్. తర్వాత మనకి లోకల్గా ఉన్న కోచింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, కాలేజెస్ కానీ ఏంటి. థర్డ్, ఒక విద్యార్థి ఎబిలిటీని అసెస్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, తల్లిదండ్రులు కానీ ఇన్స్టిట్యూషన్ కానీ. బికాస్ ప్రతి విద్యార్థికి ఒక ఇన్హరెంట్ టాలెంట్ అనేది ఉంటుంది, తన ఇంట్రెస్ట్ ఏంటి, తన ఓరియంటేషన్ ఎటువైపు ఉంది. సో ఇప్పుడున్న ఆపర్చునిటీస్ కానీ కోర్సెస్కి ఏదైతే ఆ విద్యార్థిలో మంచి అవుట్పుట్ రాగలుగుతుంది, ఈ ఒక్క టైం మీరు ఎంతైతే స్పెండ్ చేయగలుగుతారో నిజంగా దాని భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు మేమందరం కూడా ఇనిషియల్గా సైన్స్ తీసుకుని తర్వాత కామర్స్ కన్వర్ట్ అయిన వాళ్ళు కానీ అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం ఉండిపోయి ఉంటే ఎలా ఉండేవాళ్ళం, ఇవాళ మేబీ ఒక ఎంప్లాయీ లాగా ఉండేవాళ్ళము, లేకపోతే ఏదైనా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఈరోజు ఆ రోజు ప్రాపర్ అసెస్మెంట్ చేసుకోవడం అనేది ఈరోజు ఇంత అవుట్పుట్ రావడానికి కానీ సక్సెస్ కానీ కారణమైంది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, జగదీష్ బెంగళూరు నుండి. జగదీష్ గారు హలో. హలో హలో జగదీష్ గారు హలో మాట్లాడండి. నమస్తే, స్వామి జగదీష్ అంట. చెప్పండి సార్. నమస్తే, స్వామి జగదీష్ అంట. చెప్పండి జగదీష్ గారు. సార్, నా ఈరోజు ఎలక్ట్రానిక్స్ తెలియదు సార్. నా తంగి సిస్టర్ మానస అంట. ఓకే, 10th కంప్లీట్ మాడి 96% పర్సెంటేజ్ అంట. ఓకే, నేను నెక్స్ట్ ఇయర్ తో ఉంటా సార్. ఓకే, సో కన్నడ మాట్లాడతారండి. 10.97% వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలనేది. సరే జగదీష్ గారు, మాకు బెంగళూరులో కూడా 3 బ్రాంచెస్ ఉన్నాయండి, చందాపుర, కేఆర్పురం అండ్ ఎల్లంక. సో యూ కెన్ అప్రూవ్ దట్ బ్రాంచెస్. సో బెంగళూరు పరంగా చూస్తే అండి, ఎస్పెషల్లీ పాయింట్అవుట్ చేయాల్సింది, తెలుగు స్టేట్స్ కన్నా ద కామర్స్ ప్రిఫరింగ్ పీపుల్ ఇన్ బెంగళూరు ఆర్ మచ్ మోర్ దాన్ సైన్స్. సో అక్కడ ఏంటంటే కామర్స్కి దే గివ్ సచ్ అన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాము హైదరాబాద్ నుండి. రాము గారు హలో. సార్, మా బ్రదర్ ని సిఈసి కానీ ఎంఈసి కానీ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే సిఏ కోసంగా. సో ఏది బెటర్ అంటారు, ఏ గ్రూప్ బెటర్ అంటారు? సో ఇప్పుడు ఎస్పెషల్లీ సిఏ పరంగా చూస్తే అండి, సిపిటి ఎంట్రన్స్ లో అనేది ఎకనామిక్స్ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుందండి. ఈ రెండు కూడా ఏంటంటే మీరు వెదర్ యూ టేక్ సిఈసి ఆర్ ఎంఈసి రెండిట్లో ఉన్నాయి. బట్ సిపిటిలో అనేది మ్యాథ్స్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ ఉందండి, క్యూటీ మ్యాథ్స్ అస్ వెల్ అస్ స్టాటిస్టిక్స్. సో అప్పుడు ఏంటంటే సిఈసిలో ఈ సబ్జెక్ట్ ఉండకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ సిఏ ఎంట్రన్స్ లో నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే ఎంఈసీ కానీ తీసుకున్నట్టయితే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఆ మూడు ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి సిఏలో హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ అనేది ఉండటం వల్ల వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానివ్వండి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది. సో రెండిట్లో ఆప్షన్ ఓపెన్ ఉంటే మాత్రం నేను ఎప్పుడు ఎంఈసీ ప్రిఫర్ చేస్తాను అండి సిఏకి. ఓకే సార్, అయితే గ్రాడ్యుయేషన్ తో పాటుగా కూడా చేయొచ్చు అన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు, ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి? ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే అండి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిఏ ఎంట్రన్స్ విత్ ఇన్ 3 months జూన్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో దాని తర్వాత ఏంటంటే 2 more లెవెల్స్ ఆఫ్ సిఏ ఉంటుంది, ఐపీసీసీ అండ్ ఫైనల్, 1 year అండ్ 3 years, 4 years టైం ఉంటుంది. ఇదేంటంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ తో పాటు ఈక్వల్ గా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కడైతే సిఏలో జరిగే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని కూడా గ్రాడ్యుయేషన్ లో కవర్ అయిపోతాయి. సో ఒక సిఏ విద్యార్థి ఇన్ఫాక్ట్ గ్రాడ్యుయేషన్ లో బాగా పర్ఫామ్ కూడా చేయగలుగుతాడు. అందుకనే ఇవన్నీ గుర్తించే మా స్టూడెంట్స్ కోసం ఈరోజు మేము గ్రాడ్యుయేషన్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో లగడికప్పుల్లో, దిల్చుకునార్లో గ్రాడ్యుయేషన్ ఉందండి. గ్రాడ్యుయేషన్ కూడా వీఆర్ ట్రయింగ్ టు గివ్ ఆన్ పార్ విత్ ద ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. అంటే రేపటి రోజు గ్రాడ్యుయేషన్ తర్వాతే మాకు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలనుకున్న పిల్లలు కానివ్వండి, లేదు మేము యావరేజ్ పర్ఫార్మింగ్ చేస్తున్నాం, మేము సిఏ కానీ లేకపోతే అదే కాకుండా గ్రాడ్యుయేషన్తో కెరియర్ సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, వీళ్ళ కోసం ఏంటంటే కోర్సెస్ బీకామ్, బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీబీఏ. సో ఇలాంటి కోర్సెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇండస్ట్రీ కూడా ఏంటంటే చాలా మంది బీకామ్ విద్యార్థులు కావాలని చూస్తున్నారండి, బీపీఓ సెక్టర్లో కానివ్వండి, ద అదర్స్ అవుట్ సోర్స్ సెక్టర్లో. సో ఒక మంచి క్వాలిఫైడ్ బీకామ్స్ గారు ఉంటే విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్, గుడ్ ప్లేస్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, అదే విధంగా ఇప్పుడు సిఏ కామర్స్ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటాయి, పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. వేరియస్ రంగాలున్నాయండి. బేసిక్ ఒక సిఏ చేస్తే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కైనా వెళ్ళొచ్చు, ఆర్ ఓన్ ప్రాక్టీస్ సెటప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పరంగా చూస్తే ఏంటంటే వేరియస్ సెక్టర్స్, అగైన్ స్టార్టింగ్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, బ్యాంకింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ దేర్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్.
ఎస్పెషల్లీ ఇప్పుడు బ్యాంకింగ్ పరంగా కూడా చూస్తే మనం డిమానిటైజేషన్ తర్వాత అండ్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ విచ్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా, సో ఆల్ దీస్ అగైన్ రిక్వైర్ ద అసిస్టెన్స్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్. సో అదొక రంగం ఉందండి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రంగం, ఈరోజు మనం చూస్తే ఈరోజు హైదరాబాద్ పరంగా ఫార్మా వీఆర్ ఇంక్రీజింగ్ అండ్ ఈవెన్ సాఫ్ట్వేర్ సెక్టర్ వీఆర్ ఇంక్రీజింగ్. ఇన్ ఎవ్రీ సెక్టర్ యాక్చువల్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీస్ ఫర్ చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు? కెరియర్ ఏం లేదండి, టెన్త్ అవుతున్న విద్యార్థులకి ఏంటంటే ఎస్పెషల్గా నేను సజెస్ట్ చేసేది కొద్దిగా టైం తీసుకోండి కోర్స్ డిసైడ్ చేసేమని. బికాజ్ మేము చాలామంది విద్యార్థులను చూస్తుంటాం ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన 1 మంత్ తర్వాత వస్తున్నారండి. మేము అడిగితే ఏంటి అంటే, లేదు సార్ సో అండ్ సో కాలేజీలో ఎంపీసీ జాయిన్ అయ్యాను, తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, నేను చేయలేకపోతున్నాను అందుకనే వచ్చాను. సో ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా టెన్త్ విద్యార్థులకి ఇప్పుడు యాంపుల్ టైం ఉందండి, రిజల్ట్ రావడానికి ఇంకా ఆల్మోస్ట్ అబౌట్ 2-3 వీక్స్ టైం ఉంది. సో ఈ టైంనైనా కూర్చోండి, మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి, మీ దగ్గర వేరియస్ కోర్సెస్ చేసిన వాళ్ళని, సైన్స్ చేసిన వాళ్ళని, కామర్స్ చేసిన వాళ్ళని చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న అవకాశాలు కానీ ఆపర్చునిటీస్ కానీ అసెస్ చేయండి. సో ఇవన్నీ అసెస్ చేసి కానీ మీరు ప్రాపర్ స్టెప్ తీసుకుంటే మీ సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది, మీ కెరియర్ కూడా సెటిల్ అవ్వగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ ప్రణీత. ఇలాగే మీరు మరిన్ని విజయాలు సాధించి అందరికీ మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇవాళ స్టడీ టైం చూస్తూనే ఉండండి 85.